ఒక్కసారి పలకవే ఒరే రంగులో పొంగులో ఈ రామజులుగ నాకు పేరు బాగలేదు, అది నాకు వద్దు. అంత మంచిది నీకు ఎట్ల పని కోసది? అది రామజులు కంటే చెట్ల మీద చామల మెతిరిగేది. నేను మహారాణు కంటే దాసిని. నేను పలకను పలకను పచ్చ కుప్పని పంచదార పెడతాను ఒక్కసారి. అసలు రామజులుగని పేరు నాకు వద్దండి, మళ్ళా పచ్చి కొబ్బిరా. అది నాకు నలగదు తల్లి. పచ్చి కొబ్బరి నలగదా? నలగదు. మరి ఇంకేమంటావి? తాటి ఇత్తనాలు పగల పెట్టిన కొబ్బరి అయితే బాగా తింటా. తాటి ఇత్తనాలు, తాటి ఇత్తనాలు కొబ్బరి నలుగుతుంది. బాగా నలుగుతుంది. సరే మరి ఇంకేం తింటావు? ఇంకదే, నేను ఇంకేం తిన్నాను. సరే కానీ పాలపళ్ళు తింటావా? పాలపళ్ళు ఇచ్చేదు. అదే నాగే. ఓ స్వామి చెలి వచ్చింది మామ. నాగయ్య అంటే పచ్చి కొబ్బరి వద్దు నాకు చేయదు. కాదే, పచ్చి కొబ్బరి పంచదార వద్దు అన్నావు. నాగయ్య నా కోసం మాల మాలపాటి నుంచి వచ్చింది. మాలపాటి నుంచి నాగయ్య. అమ్మా నాకు ఈ పచ్చి కొబ్బరి వద్దు, పంచదార వద్దు. సరే కానీ పాలపళ్ళు ఉన్నాయి, పెట్టమంటావా? చేయదు, ఈ నిజం. కాదు, పండు నల్లగా ఉంటుంది, గొరకాయ అంటే పాలు వస్తాయి, చాలా తీయగా ఉంటుంది. ఆ లోపల ఎర్రంగా ఉండేదా? అవి వద్దు, ఇరుక్కాయలు అంట, ఇరుక్కాయలు అవి. సరే కానీ అలాగైనా నా దగ్గర గన్నేరు కాయలు ఉన్నాయి, పెట్టమంటావా? గన్నేరు కాయలా? ఏం చెప్పా, గన్నేరు బాగుంటాయా? కాదు, అవి తిన్నావనుకో, అవి తిన్నా కొంచెంసేపటికి కింద పడుకోబెడతారు. ఏది గన్నేరు కాయలు తిన్నాక పొనుగు పెడతారు, పడుకోబెట్టి పైన తెల్ల వస్త్రం కప్పుతారు. తెల్లగుడ్డ కప్పుతారు పైన, దానిపైన మళ్ళీ అత్తరప్ప నీరు చల్లుతారు. ఇది శొంఠి, అది అందు వామ్ము, ఇది వాసన రాకుండా అత్తర పన్నీరు. అత్తర పన్నీరు అంతేకాకుండా తల దగ్గర దీపం పెట్టి నలుగురు మోస్తారు. నేను నలుగురు మోస్తారా? అవన్నీ మొన్న మా అమ్మకి చేసిండ్రు, మా అమ్మకి. సరే కానీ నా పేరు చెప్పా, నా సవిస్తారని చెప్పా. అసలు మీరెవరు? మీ పేరు చెప్పు. శ్రీ మహావిష్ణువుకి నేను భార్యను, నా పేరు లక్ష్మీదేవి. భూలోకమున నన్ను పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ స్వామివారికి నువ్వు భార్యము? అవును. నీ పేరు ఆదిలక్ష్మి? నా పేరు లక్ష్మీదేవి. మాది గరుడాద్రి. మీ పట్టణము గరుడాద్రి. నీ భర్త పేరు? శ్రీ మహావిష్ణువు. నీ భర్త పేరు? మీ ఆయన పేరు? ఆయన ఏమిటి? నీ భర్త చెప్పావు, మీ ఆయన భర్త ఏమిటి? ఆయన ఏమిటి? భర్త ఏమిటి? ఆయన ఏమిటి? సరే నీ మగడు? అయ్యో అవన్నీ ఒకటేనే. సరే నీ పెన్ ఏమిటి? ఎంతమంది ఉంటారా? ఏమిటి నీ మాటలు?
అవన్నీ ఒకటే కదా. మన మా ఇంట్లో టీవీ పెట్టారు పిల్లలు టీవీ, అది వీడియో, అది అది పిట్టేవి. దాంట్లో ఏంది, మా పిల్లలు చూస్తుంటే పెను టీ పెను టీ పెను అంటే, ఓహో అది సీరియల్ అంటే ఇవి లక్ష్మీదేవి, ఇది ఇది గడవచలం, ఈ భర్తవే నరసింహస్వామి. తమరు ఈ సభకొచ్చిన కారణము ఒక విషయం చెప్తాను. ఏమిటో? శ్రీ మహావిష్ణువుకి దశావతారములు అంటే దశానక పది అవతారములు, పదవతారములలో నాలుగవ అవతారమైన నరసింహ అవతారము. ఎందుకంటే హిరణ్యకశ్యపుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని చెంత చావు లేకుండా వరం తెచ్చుకున్నాడు. వరం తెచ్చుకొని దేవతలందరిని కూడా ఏకమ చేస్తున్నాడు. ఓహో, అప్పుడు అది సింహావతారం పెట్టాడు. శ్రీ మహావిష్ణువు చెంతకు వచ్చి పొరపెట్టుకున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని వధించుటకు వెళ్ళాడు. ఈ గరుడాద్రిలో నేను ఒక్కదానిని, నా చెంత దాసీలు ఉన్నారు కదా. ఓహో, మనం 10 మంది దాసీలు. వారిని పిలిస్తే వనమనికి వెళ్ళి వద్దామని ఇక్కడికి వచ్చాను. ఏమమ్మా, అయ్యగారు లేడు వన అంటే నరసింహావతారం పెట్టాడు కదా, నాకు వనహారం చేయలేని కోరుకున్నది. సరే, అలాగే నేను వెళ్దాం. నాకు అందరు వస్తున్నారు. ఈ వన శృంగారం చూడు, కోరే భ్రమర రాగం జుమ్మంది నాదం అలహేహం భ్రమర నాగం ఒక దాహం మధులూరే భ్రమర మైకం జుమ్మంది మోహం అలహేహం భ్రమర. సరే కానీ అమ్మా, మనం ఆలస్యం అవుతున్నది, చేయక మనం త్వరగా వెళ్ళి పుష్పాలు కోసుకొద్దాము. అయ్యో, వనములకు వెళ్ళి పూలు కొయ్యాలా? అవును, వనము చూడవి ఎలా ఉన్నది, పుష్పములు రాలుతున్నవి. అవును, పదండి మిత్రన్నా, ఏమే జాంబతి, ఏమే శంకరాజీ, అందరు పూలు కొయ్యాలి, పదండి వనానికి. నేను వెళ్తున్నాను, వస్తారా? పదండి, అందరు రండి. ఏందమ్మా లోపల, నేను లోపలికి నేను పైన ఉండి గట్టి పైన, నువ్వు పోయిపోయిరా, నేను పైన ఉన్నా, నేను చేయలేక నేను రాలేను. కానీ ఓ బాల బండుల ఎప్పుడే ఈ వనం అంతా తిరుగుకోసా? లోపలికి వెళ్ళి పుష్పాలు కోసుకొస్తాను, మరి నువ్వు రాలేదే. నేను వచ్చా ఈ పక్కకి. సరే, ఏం కోసావు? ఈ ఇక్కడికి చెట్టు కాడికి వచ్చాను, ఈ చెట్టు మోడి పడిపోయింది, పైన ఏమి లేవు, మొత్తం చూడు.
మోడి పడిపోయింది. అల్లది కాడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఏమి లేవు, కింద పక్క పూసండి మొదట్లో కింద తెల్లంగా కుచ్చులు కుచ్చులు పెట్టి ఉండయి. ఏమిటవి? ఏం పూలు తెల్లంగా ఉండే మొదట్లో? సరే, ఇంత కోసేవాళ్ళేదా? భయ వాసన కూడా వస్తుంది. అవి పీకి కసిన వెళ్ళి వేసుకున్నా, అల్లది ఒక చెట్టు ముదిరిపోయింది. సరే, ఇంకేం కోసం? అవి సన్నజాజి రాలుంది. సరే, కానీ ఏం కోసేవి? ఇక పల్లెరు గారి పుష్పాలు కోసా. పల్లెరికి పూలు ఎందుకు? ఎవరన్నా నీ పొట్టి రాణులు పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇంకేం కోసావు? దురదగొండి పుష్పాలు కోసా. అవేం చేసి? అవి కూడా నీకు పనికి వస్తాయి. మాకా? నీకే. నువ్వేం కోసావు? నేనా? అల్లెలు 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 సంపంగి, విరజాజి, బంతి, ముద్ద బంతి. అయ్యో, అయ్యేం వాసన ఉంటుంది. ఏమి? నువ్వేం కోసావే? నేను గుండు మల్లెలు కోసిన. గుండు మల్లెలా? ఏదో కోసారంగా ఉండేది. ఆ పైన టాపా ఏది? ఆ టాపా లేదు, ఆడు దాచిపెట్టి వచ్చిన. సరే, కాని ఈ అన్ని కోసామమ్మా. ఈ పుష్పాలు తీసుకెళ్ళి చెండు కక్కుట్టు. ఇది పుష్పాలు కోసాము. ఓ చెల్లి, ఇప్పుడు ఏం చేద్దాం? శరీరం అంతా దసరిపోయినది, దాహం ఒకచున్నది. దాహమా? అదిగో సరస్వతి కొల్ల, అక్కడికి వెళ్ళి అక్కడ నీళ్లు త్రాగి అంతఃపురం చేద్దాం. ఇదే సరస్వతి కొల్ల. తాగమ్మా, దాహం అవుతుంది. అమ్మగారు, నీళ్లు తాగాము, ఇంక అంతఃపురం చేరదాము. నా ఉడలంతయు బడలికిగా ఉన్నది. అంటే శరీరమే వనంలో తిరిగి చెమటలు పట్టినవి. దాహం తీర్చుకున్నాను కదా. దాహం తాగావు, స్నానం చేస్తే మడలిక తగ్గుతుంది. అంటే ఇక్కడ కొంచెం స్నానం చేసి వెళ్ళాలి. అయ్యో, అంతఃపురంలో వెళ్దాం కదమ్మా. అదే చెమటలు పట్టినవి చూడవే. అంటే మీరు స్నానం చేస్తారా? అవును. నేను మగవారు రాకుండా కాపలాడు పట్టుపోయింది. ఎవరైనా వస్తారేమో చూస్తూ. సరే, అలాగనే. ఎల్లకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఇది ఏమి హాయిలే హల. ఎల్లకాలాటలలో గలగల పాటలలో ఆ ఏమి హాయిలే హల, ఇది ఏమి హాయిలే హల. స్నానం చేశాము, ఇంకా అంతఃపురం చేరదాం. కాదు, ఆ వటవృక్షమే నిద్రించి ఆ తదుపరి వెళదాం. సరే, అమ్మగారి సింహాసనం అంటే కూర్చోయి. అంటే మహాదల్లి అమ్మగారికి లాలి లాలనారమ్మ లాలి మాయమ్మ
ఏమిటమ్మా నా సవతి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరది? నావేనువు నా ఎదురుగా? అమ్మా ఎవరు చెప్పే నువ్వు? అమ్మా ఎవరమ్మా? ఏంది ఎవరది? ఎవరు లేరు అమ్మా? చెలి ఇక్కడ నిద్రిస్తున్నానా? నిద్రిస్తున్నావు. చెప్పడం కన్నాను చెప్పేది వినుము. ఒక స్వప్నం ఒక నాని అంటే నీవు నిద్రపోదు, నీవు నిద్రలో తత్రయావు. ఏమిటమ్మా వచ్చిన కళ? నా భర్త శ్రీ మహావిష్ణువు నాతో తగవలాడి వేట మార్గమునకు వెళ్ళి ఆ వేట మార్గమునందున ఓ చలి వేట మార్గము పోయి ప్రేమించి పరిణయమాడి నీ భర్త వేట మార్గానికి వెళ్ళి అక్కడ పూలతోడు హరించి బోడి అని ఒక సవతం తెచ్చుకున్నాడు. సవతిని తీసుకొని వచ్చి గరుడాద్రికి నాకు సవతిగా తెచ్చాడు. ఊరిగా ఎంత దుర్మార్గంగా ఉన్నదో. నీ భర్త వేటకి వెళ్ళడం అక్కడ విహరించి బోడి అని ఒక సంచుకొని తిన తెచ్చుకున్నాడు అంటే పెళ్లి చేసుకొని. అవునే, అది నమ్మదగ్గ మాటేనా? అవునే, నా కళ వచ్చింది. ఊరిగా అదేమిటి, ఎలా మాట్లాడతావు? నరసింహస్వామి అంటే ఆటకు పోవటం ఏంటి, ఇంకో వాహనం తెచ్చుకోవటం ఏంటి? అయ్యో చలి, నా కళ వచ్చింది తప్పకుండా జరుగుతుంది. అయ్యో ఏమిటి నీ మాటలు? నోరు మూసుకొని గమ్మునుడు. అయ్యో చలి, నువ్వు లక్ష్మీదేవి అయితే నాకేం భయం? అది కదా అసలు ఇంతకు ఏమంటావు నువ్వు? నరసింహస్వామి అంటే ఆటకు పోవటం ఏంటి, ఇంకో వాహనం తెచ్చుకున్నట్టు కలిసింది దానికి. అయ్యో నా కళ వచ్చింది తప్పకుండా జరుగుతుంది. ఏం కోతలయ్యి, ఏమిటి నీ మాటలు? నా కళ వచ్చింది జరుగుతుందని చెప్తున్నాను. జరగదు. జరగదని నువ్వు అంటావా? ఆయనకి నీవే భార్య. ఆయనకి ఇంకా ఎందుకుంటుంది అత్త? కాదు, నా కళ వచ్చిందంటే తప్పకుండా జరిగి తీరుతుంది. ఏ జాములు వచ్చింది ఈ కళ? ఏ జామున చెప్పండి? ఒక రాత్రి నాలుగు జాములు. ఏ జాములు వచ్చింది కళ? మొదటి జామున రాలేదు. తొలి జామున రాలా? రెండవ జామున రాలేదు. చూడండి, రెండు జాములు కూడా రాలా? మూడవ జామున? మూడు జాములు కూడా రాలా? రాలేదు. మూడవ జాము కాదు, మూడు జాములు కూడా రాలా? అది నాలుగవ జాము. ఏది తెల్లవారు జాములు ఇచ్చిందంట? తెల్లవారు జాములు ఇచ్చిన కళ జరుగుద్దా? తెల్లవారు జామున కళ కదా జరిగేది. అడుగు బెంబయ్య, అడుగు బెంబయ్య. తెల్లవారు జాములు ఇచ్చిన కళ మాత్రం జరగదు. అది తెల్లారి పోతున్నాడు, ఏం జరగద్ది? కాదే, నాకు నాలుగో జామున తప్పకుండా జరుగుతుంది. జరగదు. సందగాడు రావాలా? నాకు ఇప్పుడు సందకాడ వస్తుంది. సందకాడ తెల్ల వార్జులు గాఫే ఉండదు, జరుగుతూనే ఉంటది. అయ్యో చెలి, నీ సంగతి ఏమో నాకు తెలియదు. నాకు నాలుగో జామున ఇచ్చిన కళ తప్పకుండా జరుగుతుంది. ఆ తెల్లారుతుంటాడు జరగద్ది అబ్బా. ఓ చెలి, అది నాగా తెల్లారుతుంటాడు జరగద్ది, మాల పాటు నుంచి వచ్చిండు చెలి. అది